జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం భారత్ మాతాకి జై జై వానర సేన ఈ రోజు మేము వానర సేనకి వెళ్ళి ఏదైతే బాలాపూర్ లోని రెవెన్యూ డివిజన్ లోని సర్వే నెంబర్స్ 14 68 69 70 లో 19 ఎకరాల ప్రభుత్వ దేవాలయ భూమి ఉంది వేణుగోపాల స్వామి దేవస్థానంది ఈ యొక్క భూమిని 68వ సర్వే నెంబర్ల 64వ సర్వే నెంబర్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి 68 వచ్చి కూర్చొని దాని కన్స్ట్రక్షన్ చుట్టూ రేకులు పెట్టి ఓ 30 మంది మజ్లిస్ పార్టీ గుండాలు వచ్చి ఇడ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము వెంటనే స్పందించి కమిషనర్ గారిని ఎండోన్మెంట్ కమిషనర్ గారికి నిన్న ఎంఆర్ఓ గారికి ఈరోజు పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేశాము ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సవితాయింద్రారెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నా అమ్మ భక్తురాలు అంటావు అన్ని దేవాలయాలు ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టించిన కానీ దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్న దాంట్లో మీ యొక్క ఫ్యామిలీ వాళ్ళు ఇన్వాల్వ్ లేకుండా ఈ విధంగా 30 మంది వచ్చి ఎలక్షన్ కోడ్ ఉండగా 30 మంది వచ్చి కబ్జా చేస్తారంటే దానికి నీ ఒత్తాసు లేకపోతే జరగదు ఈ యొక్క సర్వే నెంబర్ ఏదైతే వేణుగోపాల స్వామి దేవాలయం భూమిని రక్షించవలసిన బాధ్యత మీకే ఉంటుంది ఒకవేళ అది కబ్జా అయినా దానికి బాధ్యత మీదే ఉంటుంది మీ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో నియర్లీ ఒక 6-7 దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి దేవతల గుట్టది కానీ మామిడిపల్లి వెంకటేశ్వర స్వామిది అది కూడా గట్టుపల్లి భూమి మహేశ్వరం అవన్నీ దేవాలయ భూములను మీరు రక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మేము కూడా మీకు వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి ఈ జరిగిన దాంట్లో ఏవైతే అన్ని మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అవన్నిట్లను పాంప్లెంట్గా తయారు చేసి హిందువుల అన్నిళ్లలో మేము పంచడానికి రెడీగా ఉన్నాం ఈ దీంట్లో మీద చర్య తీసుకోకపోతే ఈ యొక్క దేవుళ్ళ అనుగ్రహం కాదు దేవుళ్ళది మీకు శాపం పడుతుంది భారత్ మాతాకి జై జై వానర సేన గమ్యం